హాయ్ హలో నమస్తే నేను మీ తేజ్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో మిడిల్ ఈస్టర్న్ ఫేమస్ రెసిపీ హమ్మస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను మనం టిఫిన్స్ని చట్నీలో ఏ విధంగా అయితే నంచుకొని తింటామో సేమ్ అదే విధంగా వాళ్ళు బ్రెడ్ని ఈ హమ్మస్లో ఇట్లా డిప్ చేసుకొని తింటారు అనమాట సో చాలా సూపర్గా ఉంటుంది అండ్ దీంట్లో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి నాకు కమెంట్స్ పెట్టండి అవి కూడా వీలైతే చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడు హమ్మస్ రెసిపీ లేట్ చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్ స్టార్ట్ అవర్ వీడియో హమ్మస్ రెసిపీ కోసం ముందుగా ఒక వన్ కప్ వరకు కాబోలి చిన్నని బాగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి వీలైతే హోల్ నైట్ నానబెట్టుకోవడానికి ట్రై చేయండి అప్పుడైతే నేను చాలా స్మూత్గా సాఫ్ట్గా బాగా వస్తుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే హోల్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మంచిగా ఉబ్బిన తర్వాత కాబోలి చనా అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో ప్రెజర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ లేదా మంచిగా ఈ కాబోలి చెన ఉడికేంత వరకు మనం ప్రెజర్ అనేది ఇవ్వాలి ఇది యుఎస్ కంట్రీస్లో కూడా సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కంటే కూడా ఇందులో వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇప్పుడు మీరు చూడవచ్చు మంచిగా ఉడికిన తర్వాత కాబోలి చెనాని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను దాంట్లోనే ఒక మూడు నుంచి నాలుగు వరకు మీడియం సైజు ఎల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నువ్వులతో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ మాదిరిగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి వీలైతే వాటర్ మనం ఏమైతే బాయిలింగ్ కోసం యూస్ చేసిన తర్వాత మిగిలిపోయి ఉంటాయో అవే వాటర్ మీరు యూస్ చేయండి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మకాయ లేదా ఆలివ్ ఆయిల్తో చాలా సూపర్గా ఉంటుంది ఒకవేళ మీరు వద్దు అనుకుంటే ఎల్లిపాయలని స్కిప్ కూడా చేసుకోవచ్చు గార్లిక్ని ఇది వాటి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని మనం కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో